సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం డిస్కస్ చేసేటువంటి టాపిక్ ఏంటి అన్నదైతే ఫైనల్ ఇయర్ బిఎస్సి బయోకెమిస్ట్రీ ఎలక్టివ్ పేపర్లో యూనిట్ 5లో ఉన్నాము. సో యూనిట్ 5లో మనం ఈ ఆర్గాన్ స్పెసిఫిక్ డిజార్డర్స్ సంబంధించి కిడ్నీ డిజార్డర్ చెప్పుకుంటున్నాము. సో ఎస్టర్డే క్లాస్లో మీకు ఎక్యూట్ క్రానిక్ ఐమ్ సారీ ఎక్యూట్ కిడ్నీ డిసీజ్ లేదా ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అని చెప్పేసి నేను యాస్టర్డే క్లాస్లో చెప్పడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో మీకు క్రానిక్ కిడ్నీ డిసీజ్ లేదా క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అని పిలవడం జరుగుతుంది. సో దాని గురించి సంబంధించి సిమ్టమ్స్, కాజెస్, ఐడెంటిఫికేషన్, ట్రీట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. రైట్. సో నిన్న చెప్పుకున్నటువంటి క్లాస్లో మనకి ఏదైతే ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ చెప్పుకున్నామో, సెక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటే ఒకసారి రివ్యూ చేస్తున్నాం మీకు జనరల్ గా, అంటే ఆల్ ఆఫ్ సడన్ గా ఏమి ఎక్స్పెక్టేషన్ ఏమి లేకుండా ఆల్ ఆఫ్ సడన్ గా కిడ్నీ ఫెయిల్ అయినట్లయితే దాన్ని ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అని పిలుస్తాం. అది ఎటువంటి కండిషన్ లో వస్తుంది అన్నట్లయితే, ఆల్రెడీ ఏమైనా హాస్పిటలైజ్డ్ అయి ఉంది, వేరే ప్రాబ్లం మీద ఏదైనా హాస్పిటలైజ్డ్ ఉండి అటువంటి కండిషన్ లో రాకొచ్చు, లేదా ఏదైనా పాయిజన్ ఇంటేక్ తీసుకున్నట్లయితే అటువంటి పాయిజన్ వల్ల క్రానిక్ మనకి ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ రావచ్చు, లేదంటే ఏదైనా బైట్ ఇన్సెక్ట్స్ బైట్స్ కానీ స్నేక్ బైట్స్ వల్ల కానీ కూడా కానీ వీళ్ళు ఏదైనా పాయిజనస్ బైట్స్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ వల్ల కూడా ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ రావడానికి అవకాశం ఉన్నది ఎక్కువగా ఆలోచించడానికి. ఇక క్రానిక్ అంటే కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఇది మీకు కిడ్నీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో మీకు బేసిక్గా ఇది ఏంటంటే కొన్ని చెప్తుంది, మీకు ఇంటిమేషన్ ఇచ్చినా సరే దీన్ని ఆ సిమ్టమ్స్ మనం పెద్దగా పట్టించుకోకపోయినట్లయితే, పెద్దగా మనం ఐడెంటిఫికేషన్ చేసుకున్నట్లయితే, ఇన్ కేస్ ఐడెంటిఫై చేసిన తర్వాత కూడా దాన్ని ప్రాపర్ ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే, సో అది మేబీ క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అవడానికి, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అవడానికి రీజన్ అవుతుంది. సో మొన్న మన గెస్ట్ లెక్చర్లో డాక్టర్ గారు చెప్పినట్టు ఏది మనకి స్టోన్స్ ఫామ్ అయిన వాటిని మనం పెద్దగా పట్టించుకోకుండా దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ లేకుండా మనం ఏదో అలాగా నడిపేస్తూ ఉన్నట్లయితే, స్కిప్ చేస్తూ ఉన్నట్లయితే, మేబీ అటువంటి కిడ్నీ స్టోన్స్ కూడా క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అవడానికి కూడా అవకాశం ఉన్నటువంటి దోహదం చేస్తుంది అనమాట. కాబట్టి క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అనేటువంటి ఆలస్యాలకు వచ్చేటటువంటిది కాదు, కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి దీనికి మనకి ఏదో ఒక క్యారెక్టర్ మనలో బాడీలో ఉండి అది మీకు ఎప్పుడూ కూడా ఇంటిమేట్ చేస్తుంటుంది అనమాట. సో కిడ్నీ డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంది, జాగ్రత్త పడండి. ఓకే. సో కమింగ్ టు ద టాపిక్లోకి వెళ్దాం మనం. సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఏంటి అని మనం చూసినట్లయితే, రైట్, క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్కి సిమ్టమ్స్ ఏంటి అని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఇంక్రీజ్డ్ టెస్ట్ అండ్ యూరిన్ ప్రొడక్షన్, అంటే దాహం ఎక్కువగా వేస్తుంది, యూరిన్ కూడా ఫ్రీక్వెంట్ యూరినేషన్ అన్నమాట. సో టెస్ట్ ఎక్కువగా ఉండటం, అలాగే యూరిన్ ప్రొడక్షన్ కూడా ఎక్కువగా ఉండటం, ఇది ఒక మేజర్ సింప్టమ్గా చెప్పుకోవచ్చు, నాకు ఒక కామన్ సింటమ్ గా మనం చెప్పుకోవచ్చు. సో అలాగని చెప్పేసి సార్ వేసవకాలం సార్ ఎక్కువగా దాహం వేస్తుంది, సో వేసవకాలం మీకు వాటర్ రిక్వైర్మెంట్ బట్టి దాహం వేస్తుంది, అలాగే యూరిన్ ప్రొడక్షన్ ఉన్నట్లయితే సో మీకు శీతాకాలం ఉందనుకోండి, యూరిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, సో అంత బాగుంటు మీరు ఫ్రీక్వెంట్ యూరినేషన్ వెళ్తారు. సో అది సింటమ్ గా చెప్పుకోగలరు, అంటే మీకు ఈ సింటమ్స్ ఏదో ఒక సింగిల్ సింటమ్ కాకుండా కామన్ సింటమ్స్ అన్ని కూడా ఎక్కువగా మీకు కనబడుతున్నట్లయితే అప్పుడు మీరు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే డిక్రీజ్డ్ ఎపిటైట్, ఆకలి బాగా మందగిస్తుంది అనమాట, తక్కువగా ఉంటుంది ఆకలి. అలాగే వెయిట్ లాస్,
సో తినడం కూడా తగ్గిపోతారు కాబట్టి మీరు బరువు 500 వెయిట్ లాస్ అవుతారు అన్నమాట. అలాగే బ్యాడ్ బ్రీత్, సో మీరు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అయితే మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఎవరితో మాట్లాడుతున్నప్పుడు మన మౌత్ నుంచి ఒక బ్యాడ్ స్మెల్ రావడం జరుగుతుంది, దాన్ని బ్యాడ్ బ్రీత్ అన్న, అది కూడా వన్ ఆఫ్ ద సింటమ్ అనమాట. అలాగే వామిటింగ్స్ అండ్ డయేరియా, సో ఈ కారంగా ఉండి ఎక్కువగా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, అలాగే మోషన్స్ కూడా అవడానికి అవకాశం ఉన్నది ఈ క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్. సోర్ త్రోట్, సోర్ మౌత్ ఆర్ సోర్ త్రోట్, సో సో మనకి తెలుసు అది పొంగి పడినట్టుగా మనకి గొంతు కంటే మంటగా ఉంటుందంట. అలాగే వీక్నెస్, టైర్డ్నెస్ అనమాట, చిన్న పనికి కూడా అలసిపోతాం జరుగుతుంది అనమాట. ల్యాక్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఇంక్రీజ్డ్ స్లీపింగ్, ఎప్పుడు కూడా డిజీగా పడుకోవాలనిపిస్తుంది, బద్ధకంగా ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్కి సంబంధించిన సింటమ్స్. ఇవి ఏ సింటమ్స్ లో మనం ఏదైనా సరే మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఏంటి అనేటువంటిది మేల్కొని ప్రాపర్ గా ఐడెంటిఫై చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేసుకుని మన జాగ్రత్త తీసుకోవడం మంచిది అనమాట. సో నెక్స్ట్ వాట్ ఆర్ ద కాజెస్ అని చూసినట్లయితే, కాజెస్ ఏంటి, కాజెస్ ఆఫ్ క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్స్ కి కారణాలు ఏంటి అని చూసినట్లయితే, దానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి, కానీ ఎక్కువగా మోస్ట్లీ మనకు తెలిసినటువంటి కామన్ గా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేటువంటి రీజన్ ఏంటంటే డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ అండి. ఓకే, అయినా సరే మొత్తం ఎట్లా చూస్తారు డిస్కస్ చేస్తారు. క్రానిక్ గ్లామరోలో నెఫ్రైటిస్ అంటే ఇన్ఫెక్షన్ అనమాట. సో నెఫ్రాన్స్ వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే అది రీనల్ ఫెయిల్యూర్ అవడానికి, కిడ్నీ ఫెయిల్యూర్ అవకాశం ఉంటుంది అనమాట. సో కిడ్నీ లేని ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే ఇమీడియట్ గా దానికి ట్రీట్మెంట్ చేయడం మంచిది అనమాట. అలాగే క్రానిక్ ఇన్ఫెక్షన్స్, అదర్ ఇన్ఫెక్షన్, అరే ఈ కిడ్నీ లోపల నెఫ్రైటిస్ కాకుండా, నెఫ్రాన్స్ వచ్చే ఇన్ఫెక్షన్స్ కాకుండా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అలాగే యూటర్ మనకి యూరిటర్, యూరిటర్ అంటే మూత్రనాళం, యూరిటర్ కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ కావచ్చు, వాటిని కూడా ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేయాలి, వాటిని కూడా ప్రొలాంగ్డ్ గా ఇన్ఫెక్షన్స్ ఉండేలాగా చూసుకోకూడదు అనమాట. అలాగే రీనల్ అబ్స్ట్రాక్షన్స్, రీనల్ అబ్స్ట్రాక్షన్స్ అంటే ఇందాక చెప్పుకున్నా కదా కిడ్నీ స్టోన్స్ ఆ యూరిటర్ లో మూత్రనాళంలో ఇరుక్కుపోయినప్పుడు, సో అక్కడ నుంచి ఫామ్ అయినటువంటి యూరిన్ ఏదైతుందో ఆ యూరిటర్ ద్వారా మరి బ్లాడర్ లెక్క రావాలి, బ్లాడర్ నుంచి యూరిత్రా ద్వారా బయటకు ఎక్స్క్రీట్ అవ్వాలి, కాబట్టి ఆ అబ్స్ట్రాక్షన్ వచ్చినప్పుడు యూరిన్ అనేటువంటిది మళ్ళీ బ్యాక్ ఫ్లో అయిపోయి కిడ్నీలో ఉండిపోవడం జరుగుతుంది. అటువంటి సమయంలో కూడా మనకి క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అవడానికి అవకాశం కనపడుతుంది. అలాగే ఎక్స్పోజర్ టు టాక్సిక్ కెమికల్స్ అండ్ టాక్సిన్స్ అండ్ డ్రగ్స్ అనమాట, కొన్ని హైయర్ యాంటీబయాటిక్స్ కావచ్చు, లేకపోతే ఈ పెయిన్ కిల్లర్స్ కావచ్చు, లేకపోతే టాక్సిక్ కెమికల్స్ కావచ్చు, వాళ్ళకి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా ఈ క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అవడానికి అవకాశం ఉంది. సో మరీ ముఖ్యంగా డయాబెటీస్, సో అన్ట్రీటెడ్ ప్రొలాంగ్డ్ డయాబెటిక్ పేషెంట్స్, సో చాలా మంది డయాబెటిక్ అని చెప్పుకోవడానికి ఇబ్బంది పడతారు, అలాగే డయాబెటిక్ టాబ్లెట్స్ వేసుకోవడానికి మొహమాట పడతారు. నేను డయాబెటిక్ అని చెప్పుకోవడానికి చాలా మందికి అది అప్పుడే డయాబెటిక్ వచ్చిందా, షుగర్ వచ్చిందా, షుగర్ అని అంటారని చెప్పేసి చాలా మంది అది ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేసుకోకుండా అలా ఉండిపోతారు అనమాట. సో అలాగా వాడు ప్రొలాంగ్డ్ గా డయాబెటిక్ పేషెంట్ అలా ఉండిపోవడం వల్ల అది రీనల్ ఫెయిల్యూర్ అవడానికి కూడా అవకాశం ఉన్నది. అలాంటి ఎగ్జాంపుల్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం చూస్తూ ఉంటారు. అలాగే హైపర్ టెన్షన్, బీపీ, సో హై బీపీ ఉన్న వాళ్ళు కూడా ప్రొలాంగ్డ్ గా అలా ప్రాపర్ గా మెడిసిన్ మెడికేషన్స్ వేసుకోకుండా అదే తగ్గుతుందిలే అని చెప్పేసి అలా ఉండిపోయినట్లయితే ప్రొలాంగ్డ్ గా మనకి బీపీ అలా ఉండిపోతే అన్ట్రీటెడ్ గా అది కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అవడానికి అవకాశం ఉంది. అలాగే నెఫ్రోస్క్లీరోసిస్, రీనల్ ఆర్టరీస్ లో వచ్చేటువంటి బ్లాకేజ్ అనమాట, ఎథెరోస్క్లెరోసిస్, రీనల్ ఆర్టరీస్ వస్తే వాటిని నెఫ్రోస్క్లెరోసిస్ అని అంటాము. వాటి వల్ల కూడా బ్లడ్ కిడ్నీకి సప్లై చేయవలసిన బ్లడ్ సప్లై ఆగిపోతుంది, దాని వల్ల కూడా కిడ్నీలు ఫెయిల్యూర్ అవడానికి అవకాశం ఉంది. అలాగే డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ విత్ నెఫ్రాన్ ఇన్ఫెక్షన్స్ అనమాట, సో దాని వల్ల కూడా రావడానికి అవకాశం ఉంది. ఆల్పోర్ట్ సిండ్రోమ్ ని, ఇవి మనకి కిడ్నీకి సంబంధించిన డ్యామేజ్ అవుతానికి అవకాశం ఉంది, ఐ డిఫెక్ట్స్ రావడానికి అవకాశం ఉంది, ఇరిటేట్ గా వచ్చేటువంటి సింటమ్స్ అంటే. అలాగే పాలిసిస్టిక్, సో కొంతమందికి సిస్టులు ఫామ్ అవుతాయి కిడ్నీలో, బై బర్త్ కూడా కొంతమంది ఉంటే తర్వాత కొంతమందికి సిస్టులు ఫామ్ అవుతాయి, అది కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అవడానికి అవకాశం ఉంది. అలాగే నెఫ్రైటిస్, ఇంటర్స్టీషియల్ నెఫ్రైటిస్, అలాగే మనకి పైలో నెఫ్రైటిస్, ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ అనమాట. ఇవన్నీ కూడా మెయిన్ రీజన్స్ అనమాట దీనికి క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్. ఓకే, నెక్స్ట్.
వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్? ఆల్రెడీ చెప్పాను మీకు, బ్లడ్ ప్రెషర్ అనేటువంటిది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్, డయాబెటీస్, కిడ్నీ ఫెయిల్యూర్, షుగర్ అనేది కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్, హార్ట్ డిజీజెస్. సో ఈ మూడు కలిసి అంటే కిడ్నీకి వెరీ స్ట్రాంగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. ఓన్లీ డయాబెటిక్ అని అనుకోండి కొంతవరకు, అలాగే బ్లడ్ ప్రెషర్ ఉంది అనుకోండి కొంతవరకు పోర్షన్, అలాగే హార్ట్ బ్లడ్ ప్రెషర్ ఉంటే హార్ట్ అలాగే వచ్చేస్తుంది, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో డయాబెటిక్, హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ ప్రాబ్లమ్స్ మూడు ఉన్నాయంటే వాళ్ళు ఖచ్చితంగా కిడ్నీ ఫెయిల్యూర్ అవడానికి అవకాశం ఉంది. సో దాంతోపాటు ఒబిసిటీగా ఉన్నారు, అది ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీ లిస్టులో ఎవరైనా కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నారా, అది కూడా ఛాన్సెస్ ఉన్నాయి. 60 ఇయర్స్ దాటారు కిడ్నీ ఫెయిల్యూర్ అవడానికి అవకాశం ఉన్నాయి. స్మోకింగ్ హ్యాబిట్ ఉంది, ఇంకా మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒక పర్సన్ 60+ ఉండి, స్మోకింగ్ హ్యాబిట్ ఉండి, ఒబిసిటీగా ఉండి, హార్ట్ ప్రాబ్లం వేరే ఉన్నట్లయితే, హార్ట్ ప్రాబ్లం ఉండి, బీపీ ఉండి, షుగర్ ఉన్నట్లయితే వాళ్ళు చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ కేర్ తీసుకోకపోతే మోస్ట్ వాళ్ళకు క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అవడానికి అవకాశం. అంటే ఇవన్నీ ఉంటే వచ్చేస్తాయి సార్ అంటే రాకపోవచ్చు, కానీ ఇవన్నీ ఉన్నప్పుడు దీంట్లో దాన్ని ట్రీట్ చేసుకోవాలి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ట్రీట్మెంట్ వాడుతుండాలి, మెడిసిన్స్ వాడుతుండాలి, బీపీకి మెడిసిన్స్ వాడుతుండాలి, డయాబెటిక్ మెడిసిన్స్ వాడుతుండాలి, ఒబిసిటీ ఉన్నప్పుడు ప్రాపర్ వెయిట్ మెయింటైన్ చేయాలి, డైట్ మెయింటైన్ చేయాలి, స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే స్మోకింగ్ హ్యాబిట్ మనం మానుకోవాలి. సో అప్పుడు రిస్క్ తగ్గుతుంది అన్నమాట. సో కమింగ్ ద క్లినికల్ మేనిఫెస్టేషన్, ఇవే మనకి మేనిఫెస్ట్ లక్షణాలు కనపడతాయి, ఎఫెక్ట్స్ ఏమవుతాయి, కాజెస్ ఏమవుతాయి అనేది చూడండి. సో సిస్టమ్యాటిక్ ఏమేమి సిస్టమ్ ఎఫెక్ట్స్ అవుతాయి అన్నట్లయితే, రీనల్ ఫెయిల్యూర్స్, మల్టీ సిస్టమ్ డిసీజ్ అనమాట, ఏమేమి అవుతాయి, బాడీ ఫ్లూయిడ్స్. సో బాడీ ఫ్లూయిడ్స్కి వచ్చినప్పటికి పాలియూరియా, యూరిన్ ఎక్కువగా ఫామ్ అయిపోతుంది, ఫిల్టరేటర్ రీఅబ్జర్బ్ అవ్వదు అనమాట. సో మెటబాలిక్ ఎసిడోసిస్ వస్తుంది అనమాట, దానివల్ల మెటబాలిక్ ఎసిడోసిస్ కాజ్ ఏంటంటే మెటబాలిక్ ఎసిడోసిస్ అంటే బ్లడ్ యొక్క పిహెచ్ బాగా తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో మెటబాలిక్ ఎసిడోసిస్ ఎఫెక్ట్ దేనివల్ల వస్తుంటే రెడ్యూస్డ్ హైడ్రోజన్ ఎక్స్క్రీషన్ అనమాట, అంటే కిడ్నీ నుంచి H+ ప్రోటాన్స్, అంటే H+ అయాన్స్ అంటే ప్రోటాన్స్, ప్రోటాన్స్ అనేటివి ఎక్స్క్రీట్ అవ్వకుండా బ్లడ్ లైన్ ఉండిపోవడం వల్ల మెటబాలిక్ ఎసిడోసిస్ అనేది పెరుగుతుంది. మెటబాలిక్ ఎసిడోసిస్ పెరగడం వల్ల పాలియూరియా అనేటువంటిది కనపడుతుంది. అలాగే అబ్నార్మల్ లెవెల్స్ ఆఫ్ సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫేట్ అయాన్స్ అనమాట. సో లాస్ ఆఫ్ ట్యూబులర్ ఫంక్షన్, ఏది అసెండింగ్ డిసెండింగ్ ట్యూబుల్స్ ఉంటే చూస్తారా నెఫ్రాన్లోని వాటి యొక్క ఫంక్షన్ లాస్ అవడం వల్ల, ఎందుకంటే అక్కడ రీఅబ్జర్ప్షన్ జరుగుతుంది, అది అబ్జర్ప్షన్ జరగకపోవడం వల్ల అబ్నార్మల్ లెవెల్స్ కనపడతాయి సోడియం పొటాషియం లెవెల్స్. అందుకని వీళ్ళకి పొటాషియం బ్లడ్లో ఎక్కువైపోయి సోడియం అనేటువంటి ఎక్స్క్రీట్ అయిపోతుంది. సో దానివల్ల వీళ్ళు ఎక్కువగా వామిటింగ్ సెన్సేషన్, తినకపోవడం, తిన్న పడకపోవడం, తిన్న ధర వంతలు అయిపోవడం జరుగుతుంది అనమాట. హెమటలాజికల్ చూసినట్లయితే ఎనీమియా వీళ్ళు ఎక్స్ప్రెస్ అవుతుంది వీళ్ళకి, ఎందుకంటే ఎరిథ్రోపోయిటిన్ అనేటువంటి ప్రోటీన్ ఏదైతుందో అది కిడ్నీ నుంచే ఎక్స్క్రీట్ సెక్రీట్ అవుతుంది, కిడ్నీలోనే తయారవుతుంది ఎరిథ్రోపోయిటిన్ అనే ప్రోటీన్. అది కిడ్నీలో తయారయ్యి బోన్ మెరల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్ కోసం ఎరిథ్రోపోయిటిన్ యూజ్ అవుతుంది. ఎప్పుడైతే కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, ఎరిథ్రోపోయిటిన్ కూడా సరిగ్గా ప్రాపర్గా సింథసిస్ కాదు, కాబట్టి బ్లడ్ సెల్స్ అనేటువంటిది ప్రాపర్గా సింథసిస్ కావు, దానివల్ల ఎనిమియా రావడానికి అవకాశం ఉంది. అలాగే కార్డియోవాస్కులర్కి వచ్చిన హైపర్ టెన్షన్, ఎడిమియా రావడానికి అవకాశం ఉంది. అలాగే గ్యాస్ ఇంటెస్టైనల్ సిస్టమ్కి వచ్చిన ఎనరాక్సియా, నాజియా, వికారంగా ఉంటుంది, ఆకలి వేయదు, డైజెస్ట్ సిస్టమ్ దెబ్బతింటుంది, అరుగుదల ఉండదు. ఓకే, సో తర్వాత న్యూరలాజికల్కి వచ్చినప్పటికి, సో మన ఎక్కువగా మనకి అమోనియా అనేటువంటిది, అలాగే నైట్రోజన్ వేస్ట్ అనేటువంటి బ్లడ్లో ఉండిపోవడం వల్ల కొన్ని న్యూరాన్కి సంబంధించినటువంటి డిజార్డర్స్ రావడానికి అవకాశం ఉంది, కన్ఫ్యూజన్ రావడానికి అవకాశం ఉంది, మతిమరుపు రావడానికి కూడా అవకాశం కనబడుతుంది. అలాగే మస్కులర్ మజిల్స్, స్కెలిటల్ మజిల్స్ సంబంధించినటువంటి బాగా వీక్ అవుతారు అనమాట, కాల్షియం లాస్ అవడం వల్ల మనకి మజిల్స్ అనేటువంటి బాగా వీక్గా ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా క్లినికల్ మేనిఫెస్టేషన్స్. సో ఫైనల్గా ఏంటంటే ట్రీట్మెంట్ ఏంటి దీనికి అన్నట్లయితే, సో కేర్ఫుల్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అండ్ ఎలక్ట్రోలైట్స్. సో మనకి హాస్పిటలైజ్డ్ అయ్యే వరకు ఈ మనం దీన్ని తీసుకెళ్ళకుండా ఉన్నట్లయితే నార్మల్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, ఏదైతే కాజ్ ఉందో కాజుకి తగ్గ ట్రీట్మెంట్ చేసుకోవాలి. సో షుగర్ వల్ల వచ్చింది అంటే షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటే కంట్రోల్గా ఉంటుంది. సో అలా కాదు అనుకున్నప్పుడు కాస్త హాస్పిటలైజ్డ్ అయిపోయారు అనుకున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉంటుంది అనమాట క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్కి. సో ఐసీయూ మేనేజ్మెంట్ చేయాలి దీనికి, కాబట్టి కేర్ఫుల్ మేనేజ్మెంట్ చేయాలి, ఐసీయూ ఫ్లూయిడ్స్, ఎలక్ట్రోలైట్స్,
అలాగే మనకి డైరెటిక్స్ ఏవైతే యూరిన్ టాబ్లెట్స్ ఉంటాయి వాటిని కూడా ప్రాపర్గా యూజ్ చేయడం జరగాలి, మేనేజ్మెంట్ చేయాలి. అలాగే డైటరీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలాగే మనకి రీకామినెంట్ రికమెండెడ్ ఎరిథ్రోపోయిటిన్, అంటే మనకి ఎరిథ్రోపోయిటిన్ తయారవ్వదు కాబట్టి ఎరిథ్రోపోయిటిన్ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే బాగా ఎక్కువగా వేస్ట్ అయినటువంటి బాడీలు అక్యుములేట్ అయిపోతే వాళ్ళు ఖచ్చితంగా డయాలసిస్కి రెఫరెన్స్ చేస్తారు కూడా. సో డయాలసిస్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో బాగా ఎక్కువ డ్యామేజ్ అయిపోయినట్లయితే ఫైనల్ స్టేజ్ ఏంటంటే మనకి కిడ్నీ అనేటువంటిది ట్రాన్స్ప్లాంటేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ట్రీట్మెంట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్. నిన్న ఎస్టర్డే క్లాస్ లో మనకి ఎక్యూట్ రెనల్ ఫెయిల్యూర్ అని చెప్పాను, ఈ రెండు కలిపి మనకి ఎస్ఐ రావడానికి అవకాశం ఉందన్నమాట. సో డిస్కస్ అబౌట్ ద కిడ్నీ ఫెయిల్యూర్స్ అని అడుగుతాను. ఏదంటే 10 మార్క్స్ ఓన్లీ డిస్కస్ అబౌట్ ద ఎక్యూట్ రెనల్ ఫెయిల్యూర్ అని అడగడానికి అవకాశం ఉంది, లేదా 10 మార్క్స్ విడిగా క్రానిక్ రెనల్ ఫెయిల్యూర్ అని అడగడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ నోట్స్ మీకు ఆల్రెడీ పీడిఎఫ్ లో షేర్ చేయడం జరిగింది. ఈ పీపీటీ కూడా నిన్నటి పీపీటీ ఈ రోజు పీపీటీ కూడా మీకు షేర్ చేస్తాను. సో దీన్ని మీరు రెఫరెన్స్ గా ఉపయోగించుకోవచ్చు. నోట్స్ ఆల్రెడీ ప్రిపేర్డ్ గా మీరు నోట్స్ నేను ఆల్రెడీ వాట్సాప్ చేస్తున్నాను కాబట్టి గూగుల్ క్లాస్ రూమ్ లో కూడా నోట్స్ నోట్స్ మొత్తం కంప్లీట్ నోట్స్ రాసేసుకోండి. ఈ యూనిట్ లో మనకి ఇంకా నెఫ్రైటిస్ కి సంబంధించి టాపిక్ ఉంది, గ్లామరులో నెఫ్రైటిస్ అని చెప్పేసి. అంటే ఇప్పుడు కిడ్నీ ఫెయిల్ అయింది విషయం చెప్పాను మనం, కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ గ్లామరులో నెఫ్రైటిస్, అంటే నెఫ్రాన్స్ కి వచ్చేటి ఇన్ఫెక్షన్. ఆ నెఫ్రాన్స్ కి వచ్చే ఇన్ఫెక్షన్ గురించి వేరే టాపిక్ మనం చెప్పుకోవాలన్నమాట. అది ఒక 10 మార్క్స్ ఎస్ఐ క్వశ్చన్ అనమాట, నెఫ్రైటిస్ అనేటువంటిది. సో ఆ నెఫ్రైటిస్ ఎస్ఐ అనేటువంటిది రేపు నేను చెప్తాను. రేపు చెప్పిన తర్వాత మనకు ఉన్నటువంటి ఒకే ఒక టాపిక్ 15 మినిట్ లో క్యాన్సర్. సో దాని గురించి తర్వాత ఒక 2 డేస్ లో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈరోజు అటెండెన్స్ చెప్పండి. ఓకే రైట్, అటెండెన్స్ తీసుకుంటాను. రికార్డింగ్ స్టాప్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు వెళ్ళదు అటెండ్.